ఈ గుర్తు రాజకీయాలు డబ్బులమైనవి డబ్బులమయమైనవి ఇవి ఇలానే కొనసాగితే మనకు డబ్బులు ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతారు ముప్పై ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తికి ప్రచారం అవసరమా రాజకీయాలే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి అలాంటి రాజకీయాల్లో రైట్ వ్యక్తులు ఉండాలి ఎవరైనా కానీ రైట్ వ్యక్తి ఉంటే ఆ ప్రాంతం బాగుపడుతుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక గ్రూప్ అనే ఆఫీసర్ మహా అంటే ఒక ఏరియాలో రెండేళ్ళు మూడేళ్ళు ఉంటారు రాజకీయ నాయకుడు లైఫ్ టైం ఉంటాడు ఒక అధికారి రెండేళ్ళు మూడేళ్ళు డ్యామేజ్ చేసినా మంచి చేసిన రాజకీయ నాయకుడు కూడా ఆ డ్యామేజ్ చేసినా మంచి చేసిన లైఫ్ టైం యా నా పేరు మాధవరెడ్డి నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివాను నాది అనంతపురం జిల్లా వాసాపురం గ్రామం ఎల్లనూరు మండలము రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నాను కొన్ని పార్టీలను అప్రోచ్ అయితే వాళ్ళు నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాడు షాక్డ్ ఎందుకంటే మన రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు డబ్బులే ఉండి రాజకీయాలు చేయమని చెప్పి మీరు రీసెంట్గా చూసింటారు మొన్న జరిగిన బై ఎలక్షన్స్లో కోట్ల కోట్ల డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు మన రాజ్యాంగంలో ఏమైనా ఎక్కడైనా రాశారా మన ఈసీ చెప్తుందా ఎంతవరకు చెప్తుంది ఒక్కసారి మన రాజ్యాంగ ప్రవేశ గురించి చర్చిద్దాం రా భారత రాజ్యాంగ ప్రవేశపేటక భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనల స్వతంత్రాన్ని అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందిర్లలో వ్యక్తిగత గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈ రాజ్యాంగ పరిషత్తులో నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరో తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము ఇంత క్లియర్గా రాసినాం ఈ రాజ్యాంగ పీఠికలో మనం ఎంతవరకు అచీవ్ అయినాం ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పినాం మనం ఆ ఫస్ట్ పేజ్ దాటి పోలేకపోతున్నాం ఎందుకు పోలేకపోతున్నాం ఒకసారి ఆలోచిస్తే ఈ బొద్దు రాజకీయాలు డబ్బులమైన డబ్బులమయమైనవి ఇవి ఇలానే కొనసాగితే మనకు డబ్బులు ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు డబ్బులు సంపాదించుకొని వెళ్ళి వెళ్ళిపోతారు సో ఇది ఎక్కడో చోట స్టాప్ పెట్టాలి సో ఈ ఆవేదన నుంచి జనరేట్ అయినదే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో బడ్జెట్ లేదు పాలిటిక్స్ లేదు మానవత్వం ఉంది ఈ సమాజం నాదనే ఫీలింగ్ ఉంటుంది నాయకుడు ఎప్పుడైతే సమాజం నాదనే ఫీలింగ్ ఉంటుందో నాయకునికి ఆ విధంగా అతను పనిచేయడం స్టార్ట్ చేస్తాడు పని చేయడం స్టార్ట్ చేసినప్పుడు ప్రజలు ఖచ్చితంగా మెచ్చుకుంటారు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఏ మీడియాలో అయినప్పుడు గాంధీ మహాత్మును దేశమంతా తెలిసిపోయినాడు అన్ని మీడియాలు ఉన్నాయి సోషల్ మీడియాతో సహా ఈ ఇప్పుడు మనం సోషల్ మీడియా ద్వారానే ఈరోజు ఇక్కడ ఉన్నాం చూస్తున్నాం మీరు వీడియోలు యూట్యూబ్ ద్వారా జోస్టాక్ ద్వారా మరి ఎందుకు యాభై కిలోమీటర్లు వంద విలేజ్ల పరిధిలో ఎందుకు ఫీల్ అవుతున్నారు ఈ నాయకులు ప్రజలు నావాలని ఫీల్ కావట్లేదు ఏ గ్రామంలో ఏ అని ఐదారు సమస్యలు ఉంటాయి సాగునీరు త్రాగునీరు విద్య వైద్యం ఉపాధి రోడ్లు కరెంటు ఇవి పర్మనెంట్గా ఉండే సమస్యలు ఎందుకుండా అంటే నాయకుడు దీని మీద ధ్యాస పెట్టట్లేదు మనది పార్లమెంటరీ సిస్టమ్ ఎక్కడో అనంతపురంలో ఎన్నికలు జరిగితే ఢిల్లీ నుంచి అమరావతి నుంచి హైదరాబాద్ నుంచి ఇంకొకరు ఎవరో సెలబ్రిటీ వచ్చి మావానికి ఇతనికి ఓటేయండి ఇతనికి ఓటేయండి చెప్పాల్సిన పనే ఉంది ఆ వ్యక్తి తనకు తాను చెప్పుకోలేడా తన ఏరియాలో నేను మీ వాడిని మీకోసం పనిచేస్తున్నాను ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది సైంటిఫిక్ అప్రోచ్ మనం చిన్నప్పటి నుంచి కొన్ని లక్షల వస్తువులు చూసింటాం కొన్ని వందల రకాల పనులు చేసినాం ఒక్క వస్తువు చెప్పండి ప్రణాళికబద్ధంగా తయారు కానిది ఒక్క పని చెప్పండి మీరు ప్రణాళికబద్ధంగా చేయండి సో ఏదైనా కానీ ప్రణాళికబద్ధంగా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి మనం ఈరోజు చెప్పిన టైంకి చంద్రుని మీదకి వెళ్తున్నాం ఈ ప్రోగ్రాం ఒక ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే జస్ట్ ప్రాపర్ ప్లానింగ్ ఈ ప్రాపర్ ప్లానింగ్ చేసినారంటే ఒక విద్యార్థి ఒక ఇంజనీరింగ్ అనుకోండి ఒక మెడిసిన్ అనుకోండి నాలుగు సంవత్సరాలు బాగా చదివితే ఐదో సంవత్సరం ఆటోమేటిక్గా ఫ్లయింగ్ కలర్స్తో వస్తాడు క్యాంపస్ సెలక్షన్ అవుతుంది ఏ ఇయర్కి ఆ ఇయర్ బాగా చదివితే ఆ ఇయర్ బాగా కాపీలు కొట్ట కొట్టకుండా పాస్ కావచ్చు అదే అథ్లెట్ రెండేళ్ళు మూడేళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తే డ్రగ్స్ తీసుకోవాల్సిన పని లేదు ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కానీ ఒక సిస్టమేటిక్గా పనిచేస్తే ఖచ్చితంగా మనం అనుకునే రిజల్ట్స్ సాధించవచ్చు ఓకే ఇక్కడ యాభై కిలోమీటర్లు వంద విలేజ్లు ముప్పై ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తికి ప్రచారం అవసరమా ఇప్పుడు ఒకే పనిని మనం రిపీటెడ్గా పనిచేస్తున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రికార్డ్ అయి ఉంటుంది కొన్ని వందల వీడియోలు తీసింటారు ఇక్కడ స్పీకర్ మారుతాడు ఆటోమేటిక్గా మీకు ఒక ప్రాసెస్ ప్రకారం రికార్డ్ చేసి మీరు అప్లోడ్ చేస్తుంటారు సేమ్ అట్లనే రాజకీయాలు కూడా ఏం పెద్ద డిఫరెంట్ ఏం కాదు ఏ యాక్టివిటీ అయినా కానీ మనం రెగ్యులర్గా చేసేదానికి ఇంకొక ఇంకొక ప్రాసెస్ అంతే ఒక రాజకీయ నాయకుడు ఒక యాభై కిలోమీటర్లు వంద విలేదులు అక్కడే పుట్టింటాడు అక్కడే పెరిగింటాడు ఆ సమాజాన్ని అర్థం చేసుకోవడం మిస్ అవుతున్నాడు సో ఓ ఫస్ట్ సిక్స్ మంత్స్ జియోగ్రఫికల్గా ఏమేమి ఉన్నాయి ఫ్యాక్టరీస్ కానీ విద్యాలయాలు కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ లేకపోతే ఏం పంటలు పండిస్తారు లేకపోతే ఎలాంటి ప్రజలు ఉండారు వాళ్ళ గురించి తెలుసుకోవడం అక్కడే పుట్టి పెరిగినా ప్రాబ్లం లేదు మళ్ళీ ఇంకోసారి తెలుసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ సిక్స్ మంత్స్ వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఆ అవసరాలు మనం ఎలా అడ్రస్ చేయొచ్చు మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నా వీడియోలు ఉంటాయి సిస్టమేటిక్గా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ ఉంటాయి మీరు చూడొచ్చు సో ఇలా అడ్రస్ చేస్తున్నప్పుడు మీరే మీరంతకు మీరే కొన్ని కొత్త విధానాలు కొనుక్కోవచ్చు ఈరోజు చూస్తున్న ప్రతి ఇన్వెన్షన్కు ఒక ఒక ప్రాబ్లం అడ్రస్ చేస్తున్నట్టు సో ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయాలే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి అలాంటి రాజకీయాల్లో రైట్ వ్యక్తులు ఉండాలి ఎవరైనా కానీ రైట్ వ్యక్తి ఉంటే ఆ ప్రాంతం బాగుపడుతుంది మీకు తెలిసినో లేదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక గ్రూప్ అన్న ఆఫీసరు మహా అంటే ఒక ఏరియాలో రెండేళ్ళు మూడేళ్ళు ఉంటాడు రాజకీయ నాయకుడు లైఫ్ టైం ఉంటాడు ఒక అధికారి రెండేళ్ళు మూడేళ్ళు డ్యామేజ్ చేసినా మంచి చేసిన రాజకీయ నాయకుడు కూడా ఆ డ్యామేజ్ చేసిన మంచి చేసిన లైఫ్ టైం ఈరోజు చూడండి కొన్ని దేశాలు ఇరాక్ కానీ సిరియా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ లేకపోతే ఏ దేశాలైనా కానీ రాజకీయ నాయకులు డిసైడ్ చేస్తారు ఆ దేశ భవిష్యత్తు మనం పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాజకీయ నాయకులు మంచిగా ఉంటే ఆ ఏరియాలు బాగుపడతాయి అది పంచాయతీ కావచ్చు ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు ఎంపీ కాన్స్టిట్యున్సీ కావచ్చు లేకపోతే స్టేట్ కావచ్చు కంట్రీ కావచ్చు ఈరోజు ఉక్రెయిన్ వార్ జరుగుతుంది ఇద్దరు లీడర్లు డిసైడ్ చేసినారు పుతిన్ జెలెన్స్కి వాళ్ళు అనుకుంటే స్టాప్ అవుతుంది కానీ దాని ఎఫెక్ట్ ప్రపంచం అంతా ఉంది సో లీడర్స్ మ్యాటర్స్ ఆ లీడర్స్ సమాజం నాదనే ఫీలింగ్ ఉంటే లీడర్లకి హండ్రెడ్ పర్సెంట్ ఆ సమాజం బాగుపడుతుంది లీడర్ దానికి తగ్గట్టు పనిచేస్తాడు ఖచ్చితంగా మనం అనుకునే రిజల్ట్స్ సాధించవచ్చు సో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ముఖ్యంగా పాతతరం నాయకులు ఒప్పుకుంటారో లేదో తెలియదు ఎందుకంటే అలవాటు పడి ఉంటారు ఒక అడిక్షన్ అయిపోయి ఉంటుంది డబ్బులు పంచడం సో డబ్బులు వంచడం అడిక్షన్ అయి ఉంటుంది అలవాటు అయి ఉంటారు సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ అంటే మార్కోలేరు మీరు యువత ముఖ్యంగా జో స్టాక్స్ చూస్తున్న యువత మీరు రాజకీయాల్లోకి రావాలంటే సిస్టమేటిక్గా పనిచేయండి ప్రజలు మెప్పు పొందండి మీరు ఖచ్చితంగా మీరు ఏదనుకుంటే అది సాధించవచ్చు పంచాయతీ పా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎందుకంటే ఈరోజు విలేజ్లో కూడా పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆస్తులు అమ్ముకుంటున్నారు ఎక్కడికి పోతున్నాం మనం సో ఒకసారి ఆ లీడర్ బాగలేకపోకుంటే ఆ ప్రాంతం సర్వనాశనం అయిపోతుంది సో ఖచ్చితంగా నేను చెప్పేటేంటంటే మీరు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టద్దు ఎందుకు ఖర్చు పెట్టొద్దని చెప్తున్నానంటే మీరు ఖర్చు పెట్టినంత మాత్రం గెలుస్తామని గ్యారెంటీ లేదు ఎందుకంటే కోట్లు ఇద్దరు ఖర్చు పెడుతున్నారు ఎవరెవరు గెలుస్తున్నారు మరి ఆట్లాడటప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ విధానాన్ని మీరు ఫాలో అయినారనుకోండి బెస్ట్ కేసులో విన్ అవుతారు వరస్ట్ కేసులో డబ్బులు అయితే పోవు మరి ఈ దీన్ని మనం ఎంకరేజ్ చేస్తాం తద్వారా మనం ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం మనకు మంచి నాయకులు వస్తారు మంచి నాయకులు ఉన్నప్పుడు మంచి వ్యవస్థ ఉంటుంది అవి విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉపాధి కావచ్చు రక్షణ కావచ్చు పంటలు కావచ్చు బీమా కావచ్చు ఏదైనా కానీ సో ఈరోజు మన జీవితాలు మన నాయకులు డిసైడ్ చేస్తారు అలా మంచి నాయకులు కావాలని ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనే మీరు మాధవ్ రెడ్డి డాట్ ఓఆర్జీ లేకపోతే నా నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ డబల్ ఫోర్ టూ డబల్ ఫైవ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనము మన దేశాన్ని మన ప్రాంతాన్ని మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధి చెందిస్తాము ఈ అవకాశం కల్పించిన జోస్టాక్స్ వారికి ధన్యవాదాలు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి